చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో వాసవి శాంతి ధామ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 92 అడుగుల పంచలోహ విగ్రహ ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగ మందిర భూమి పూజ చేశారు. అనంతరం 4 గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాసవి మాతకు వజ్ర కవచం అలంకరించి పూర్ణాహుతి ప్రత్యేక హోమాలు చేశారు. ఆలయ అధ్యక్షులు పిఎన్ గోవిందరాజులు భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని శ్యామల సోని అన్నారు. జయ జయవాసు. సుమారు 5000 సంవత్సరాల క్రితం మరి అమ్మవారు ఈ పెనుగొండలో మరి కొలువై ఉన్నారు. అప్పటి నుండి కూడా ప్రపంచం అంతా కూడా ఈ పెనుగొండ వైపే చూస్తూ ఉంది. దానికి అనుగుణంగానే వాసవి అఖిల భారత వాసవి ట్రస్ట్ వారు మరి మన పెనుగొండలో ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వితీయ వార్షికోత్సవం మరి ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా మరి అమ్మవారి ఆశీస్సులతో మరి నా భార్య సర్పంచ్గా నక్కడం మరి ఈ కార్యక్రమాన్ని కూడా మేము ముఖ్య అతిథిగా రావడం అన్నది అమ్మవారి ఆశీస్సులతో మా పూర్వజన్మ సుకృతం అనేసి మేము భావించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని గోవిందరాజులు గారు చైర్మన్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. వారి మిత్రబృందం మా కమిటీ వారు బొరుగునాకి మేము ఇవాళ రావడం జరిగింది. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మేము ఎలా అయితే విజయం సాధించామో ఈ గ్రామాభివృద్ధికి కూడా మేము అంతే తోడ్పాటు చేసి మరి దేవాలయ మన ఈ దేవాలయానికి కూడా మా వంతు సహకారంగా ఏముంటే చేయడానికి